వల్ల ముందటి జీవులన్నీ కూడా ఆ వాడలోనే భద్రపరచబడ్డాయని, 150 దినాలకు పైనే నీటి మీద తేలియాడిన వాడగదని గుర్తించి అది శిథిలం అయిపోయిన తర్వాత మరలా సందర్శకుల కొరకు ఏర్పాటు చేయడం జరిగిందట. జీవులన్నిటినీ, జంతువులన్నిటినీ వేస్తున్నారు బొమ్మలు. ఎలాంటి జంతువులు అప్పుడు కాపాడబడ్డాయి అంటూ ఇది చరిత్ర జరిగిందన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి చెక్కలు అవశేషాలు దొరికితే నమ్ముతున్నారు. కానీ బైబుల్ ఆ భక్తుని గురించి చెబుతూ ఆ భక్తుని కాలంలోనే ఇలాంటి జలప్రలయం ఒకటి రాబోతుందని, వాడ నిర్మాణం జరగాలని, ఆ వాడలో ఉన్నవారు మాత్రమే, ఆ జీవులు మాత్రమే బ్రతుకుతాయని, మిగిలిన అన్నీ చనిపోతాయని ఎప్పుడో రాయించి పెట్టాడు బైబిల్లో. కానీ ఇది మత గ్రంథం అంటున్నారు. టీవీలో చెబితే నమ్ముతాం మనం, బైబిల్లో చెబితే నమ్మం కదా. ఇది నిజం తెలుసా మీకు? అంటే నోవహు జలప్రలయం వచ్చింది, అప్పటి వరకు బ్రతికిన మనుషులంతా చచ్చిపోయారు, ఒకే ఒక కుటుంబం రక్షింపబడింది, అదే నోవహు కుటుంబం. మరి ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? జరిగిపోయింది ఎందుకు రాయించాడు ఆయన? ఎందుకంటే జరగబోతున్న ఒక ప్రమాదం ఉందంటున్నాడు, అది యేసుక్రీస్తు రాక. అది ఆ ప్రమాదం ఏంటండి? మరి యేసుక్రీస్తు వారు వస్తున్నారు, అప్పుడు కూడా ఇలానే ఉంటుంది. ఇలాగనే ఉంటుందంటే మనం మనకెందుకు రాసినట్టు? మరి మనకెందుకు రాసి? మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రజలు తెలుసుకోలేకపోయారు ముందు జరిగేదాన్ని, కనీసం మీరైనా గుర్తించండి. ఆయన వచ్చేటప్పటికి ఖచ్చితంగా మీ బ్రతుకులు మారినట్టుగా ఉండాలంటున్నాడు. ఎలా దేవుడు ఆశిస్తున్నాడో అలా బ్రతకపోతే మనం కూడా ప్రమాదంలో వెళ్ళిపోతాం అంటున్నాడు. తెలుసు మనకి యేసుక్రీస్తు 2వ రాకడలోనే ఈ యుగాంతం వస్తుందని, ఈ సర్వ ప్రపంచము కూడా నాశనం అయిపోతుందని తెలుసు. దానికి దీనికి లింక్ పెడుతున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు నోట పలికిన మాట ఇది, నోవహు జలప్రలయం ఎలా ఉంటుందో యేసుక్రీస్తు కూడా రాకడ అలాగే ఉంటుందంటే, అలాగే అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రజలు అప్పుడు ఎలా ఉంటారో ఇప్పుడు కూడా అలానే ఉంటారు అంటున్నారు. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఏంటండి దేవుడు నమ్మేశాడు? అసలు ఎందుకు మారిపోతాడు ఈ మతం అంటున్నాడే కానీ, అసలు దేవుడు దీంట్లో విషయం ఏంటి? నిజం ఇంత తెలివేనుడు ఎందుకు వెళ్ళిపోతాడు దాంట్లోనికి? ఆలోచించలేకపోతున్నారు, అపహాస్యం చేస్తున్నారు అంతే. నోవహుని కూడా అలాగే చేశారు ప్రేమిన వాళ్ళ. నోవహుని అపహాస్యం చేసిన నోవహు బ్రతికి పట్టుకట్టు కలిగాడు, కానీ మిగిలిన వారంతా నీట పురుగు చనిపోయారు కదా. అదే విషయం చెప్తున్నాడు. అయితే ఇప్పుడు చెబుతున్నాడు ఆయన, యేసుక్రీస్తు రాకట్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. అది ప్రళయం, అది ఎప్పుడు వస్తుందో తెలీదు, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఇప్పుడు ఎందుకు మీరంతా దేవుణ్ణి నమ్మాలి? మీరు ఎందుకు దేవుణ్ణి నమ్మాలి చెప్పండి? ఇంట్లో ఉన్న సమస్యలు పోవడానికి కాదు, మన ఇంటిలో పది రక్షణలోనికి రావడానికి, క్రీస్తు వచ్చినప్పుడు మనం రక్షింపబడడానికి, ఆ ఉగ్రత నుంచి తప్పించబడడానికి నమ్మాలి ప్రేమైన వాళ్ళ. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాకడ రాబోతుందని ముందుగానే చెబుతున్నాడు మనందరికీ. మనం ఏ గ్రంథంలో ఏ మాట చదివినా మన అప్రమత్తం అవ్వమని చెబుతుంది. 26 పుస్తకాల్లో ఏ గ్రంథం ఏ మాట చదివినా అప్రమత్తం అంటుంది. అయితే మరి నోవహు కాలంలో ఏమైనా జరిగిందా ఇలాంటి ప్రకటన? జలప్రలయం రాబోతుంది, జలప్రలయం రాబోతుందని ఏమన్నా ఎవరైనా చెప్పారా? ఎవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పారు? ఏం జరిగింది అప్పుడు? ప్రకటన ఏమైనా వచ్చిందా? దేవుడు ఖచ్చితంగా ప్రతి మనిషికి ముందే ఆజ్ఞ జారీ చేస్తున్నాడు, అప్రమత్తం చేస్తున్నాడు, ముందే మీరు సెట్ అయిపోవాలంటున్నాడు. కానీ ఏ మనిషి అర్థం చేసుకోవడం లేదు, ఏ మనిషి. ఇప్పుడు ఎలా అయితే మతం అంటున్నారో అప్పుడు కూడా అండి ప్రజలంతా కూడా ఎవరి మాట వినలేదు, తరతరాలుగా చెబుతూనే వస్తున్నారు. దీని గురించి మహానుభావుడు యోధా గారు రాస్తూ తన గ్రంథంలో ఒకే ఒక అధ్యాయం తన పత్రిక, ఆ పత్రికలో రాస్తూ ఏమన్నాడో తెలుసా? జరగబోతున్న ఈ ప్రమాదం దృష్ట్యా ఒకనాటి జనాంగంలో మొట్టమొదటి మనిషి నుంచి కూడా చెబుతూనే ఉన్నారట. మొట్టమొదటి మనిషి ఎవరు? ఆదాం కూడా చెప్పాడు జలప్రలయం వస్తుందని. ఆదాం, షేత్, ఎనోషు, కైనాను, మెహలేలు, ఎరదు చెప్పారు ఎవరైనా? హానోకు చెప్పాడా? మెథుషాల చెప్పాడా? తెలియదు కదా మనకి, బైబిల్ అంత అవగాహన లేదు మనకి. ఖచ్చితంగా చూసారా దేవుని ఉద్దేశం అదే ప్రియమైన వాళ్ళరా? ఈరోజు ఇన్ని గొంతులు వినబడుతున్నాయంటే ప్రభువుని నమ్మమని. ఆ రోజు కూడా రానున్న ప్రమాదం గురించి ప్రకటన జరిగింది, కానీ ప్రజలు ఎవ్వరూ స్వీకరించలేదు దాన్ని. ఇదే విషయాన్ని యోధా రాస్తున్నాడు యోధా గ్రంథంలో. XIV వచనం, ఆదాము మొదలుకుని ఏడవాడిన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించిట్లనను చెబుతున్నాడు. ఇప్పుడు రాబోతున్న ప్రమాదాన్ని రాస్తున్నాడు యోధా.
వచ్చిన ప్రమాదం గురించి జరిగిన ప్రకటన చెబుతున్నాడు. ఇప్పుడు కూడా జరుగుతుంది ప్రకటన అంటున్నాడు. చాలా జాగ్రత్త, అప్రమత్తంగా ఉండాలంటున్నాడు. ఎవరు? ఆదాము మొదలుకుని ఏడవాడిన హానోకు కూడా ప్రవచించాడా? ఏమని ప్రవచించుంటారు? ఏమని ప్రవచించుంటారు? ఒక ప్రళయం రాబోతుంది, ప్రజలందరూ చనిపోబోతున్నారు, ప్రజలందరూ చనిపోబోతున్నారు. ఆదాముకు తెలుసా? దీని గురించి ఆదాముకు తెలుసు. షేతుకు తెలుసా? షేతుకు తెలుసు. ఎనోషుకు? ఎనోషుకు తెలుసు. కేనానుకు? ఆయనకి తెలుసు. మహలేలకు? ఆయనకి తెలుసు. ఎరదుకు? ఆయనకి తెలుసు. హానోకు? ఆయనకి తెలుసు. వీళ్ళంతా వారి జీవితంలో ప్రకటించారు ప్రేమిన వల్ల. అంతమంది తరతరాలుగా ప్రకటిస్తున్నా, ఎంతమంది రక్షింపబడ్డారు? వాడలో 8 మంది. ఇదండి క్రిస్టియానిటీ ఇలాగే ఉంది. ఇప్పుడు కూడా చూసారా? ఎవరెళ్తాం పరలోకం? మనం అంతా వెళ్ళేవారమా? మనకు అసలు బైబిల్లో ఏముందో సరిగా తెలియదు. మనం ఎక్కడికో పరలోకం వెళ్ళిపోతాం, మిగతా మన మీద కష్టపెట్టుకుంటాం. ఒక మా అమ్మాయికి వాళ్ళు ఏం కంగారు పడకూడదు. మనం వాళ్ళు ఎక్కడ? అక్కడికే పోతాం. దాటాలి అంటే, దీన్ని ప్రళయం నుంచి తప్పించుకోవాలంటే, నరకపు పులిమేరలోనికి వెళ్లకుండా ఉండాలంటే, జ్ఞానం అవసరం, బుద్ధి అవసరం, తెలివి అవసరం, దేవుని గ్రంథపు లోతులు అవసరం. ప్రేమిన వల్ల అది పట్టుకోలేకపోతున్నాం మనమంతా. ఆలోచన చేయాలి. దేవుడు ఉద్దేశం చూసారా? ఎవరు ఏ మనిషిని విడిచిపెట్టట్లేదు, అందరికీ చేరవేస్తాడు వార్త. కానీ ఏ మనిషి నమ్మట్లేదు, ఏ మనిషి నమ్మట్లేదు. చెప్పారండి వీళ్ళంతా, ఈ వంశావళిలో 7 ప్రధానులు చెబుతూనే ఉన్నారు, ఎవరు నమ్మలేదు. చెట్ట చివరికి ఈ 7 ఏడవాడే హానోకు. హానుకు చెప్పడం కాదండి, గుర్తుండిపోయేలా పని చేశాడు. దీనికోసం గుర్తుండిపోయేలా చేశాడు. ఎప్పుడైతే జలప్రలయం రాబోతుందని హానోకు తెలిసిందో, ఈ భూమి మీద మనుషులతో సహవాసం మానేశాడు. దేవునితోనే సహవాసం కలిగి ముందుకెళ్ళిపోతున్నాడు. అందుకని గురించి ఏం రాయబడిందో తెలుసా? చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయము 21. హానోకు 65 బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 దేవునితో నడుచుచు కుమారులు కుమార్తెలను కనెను. హానోకు దినములను 65 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. హానోకు ఎవరు తీసుకెళ్ళిపోయారు? దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకని? లోకంతో సంబంధాలు లేవు, దేవునితోనే బ్రతుకుతున్నాడు ఆయన. తీసుకెళ్ళిపోయాడు. మరి ఈయనేం చెప్పాడు ప్రకటన? ఏం రాయబడలేదు ఇక్కడ నాకు, నా గ్రంథంలో, నా బైబిల్ ఏమన్నా, మీ బైబిల్ ఏమన్నా రాశారా? హానోకు జలప్రలయం గురించి ప్రకటించాడు ఏమన్నా? మరి యూదాగారు రాస్తారు కదా అక్కడ, అంటే ప్రకటించి ఉంటాడు. ఎలా ప్రకటించాడు అనుకుంటున్నారా? హానోకు కొడుకు పుట్టాడండి. పేరేంటో చెప్తారా? మెతూషెల. మెతూషెల పదానికి అర్థం ఏంటి తెలుసా? మెతూషెల పదానికి బైబిల్లో పేర్లకు అర్థాలు, బుక్ ఇది. మెతూషెల పదానికి అర్థం ఏంటి తెలుసా? ఒక మంచి అర్థం ఉంది ప్రియమైన వల్ల. అతడు చనిపోగా అది పంపబడును. మెతూషెల పేరుకి అర్థం ఏంటి తెలుసా? అతడు చనిపోగా అది పంపబడును. ఏది పంపబడును? ఏది పంపబడును అనే అర్థం వచ్చేటట్టుగా తన కొడుకు పేరు పెట్టాడు. తన కొడుకు పేరు అనుకో ఏంటి అనుకుంటున్నారు? మనకు అర్థమయ్యే భాష మెతూషెల వాళ్ళకి ఏమర్థమవుతుంది? అది అతడు చనిపోగా అది పంపబడును అని చెప్పుకోవాలి. ఇప్పుడు హాను కొడుకు పేరు ఏంటండి? అతడు చనిపోగా అది పంపబడును. ఏది పంపబడుతుంది? ఏది పంపబడుతుందని హానోకు తెలుసా పేరు పెట్టాడు? పైగా ఇతడు చనిపోతే అది పంపు వచ్చేస్తుందట, ఇతడు చనిపోతే అది వచ్చేస్తుందట. చూసారు లింక్ ఎలా ఉందో? ఇతడు బ్రతికినంత కాలం అది రాదట. మెతూషెల ఇంకో రికార్డ్ ఉంది ఏంటి చెప్పగలరండి? బ్రతికి బట్టగట్టిన మానవాళి అంతకులో ఎక్కువ కాలం బ్రతుకున్నాడు ఈయనే. రికార్డ్ 969 సంవత్సరాలు బ్రతికాడండి ఈయన. మెతూషెల జరిగిన చరిత్ర చెప్తున్నా నేను, కాకమ్మ కథలు చెప్పట్లేదు. అదేంటంటే ఇప్పుడు కష్టమైపోతుంది కదా, 69 కూడా అంటే ఇప్పుడు కష్టమైపోతుందండి. 969 సంవత్సరాలు బ్రతికాడు అంటే ఈ వ్యక్తి బ్రతికినంతకాలం ఏం రాలేదో తెలుసా? అది రాలేదు. చనిపోయిన తర్వాత ఏమొచ్చిందో తెలుసా? అది వచ్చింది. ఎందుకు? ఏంటది ఏంటది? జలప్రళయం. జలప్రళయం మానవాళి అంతటిని ముంచేసింది ప్రియమైన.
ఏ ఒక్కడు బ్రతకలేదు. హానోకు తప్పించుకున్నాడు, జలప్రలయం రాకుండానే వెళ్ళిపోయాడు దేవుని దగ్గర. బాగుంది కదా. మెతుశల మరణించిన తర్వాత వెంటనే వచ్చిందంటే తెలుసా, జలప్రలయం. ఇది హద్దన్న మాట, ఇది గీత అన్న మాట. మెతుశల ఒక గీత అన్న మాట. ఈ గీత చెరిగిందా ఏమొచ్చేస్తుంది? వచ్చేసిందండి, ఆ కాలం వచ్చేసింది. కరెక్ట్గా అయిన వయసు మీకు బాగా లెక్కలు వచ్చిందండి. చిన్నప్పుడు బల్లకెళ్ళారు కదా, లెక్కలు వచ్చామంటారండి. డబ్బులు లెక్కంటారా? పర్వాలేదు, ఆ నాలుగు ఉంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి, కొన్ని లెక్కలు చెప్తాను నేను. జాగ్రత్తగా ఉన్నారు. హానోకు దినములన్నీయు 65 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని కొన్ని కనుక అతను లేకపోయాడు. మెతుశల 185 ఏండ్లు బ్రతికి, మెతుశల 187 ఏండ్లు బ్రతికి లెమకును కన్నాడు. ఎవరిని కన్నాడు? ఎంతకాలం బ్రతికి? 187 కదండి. లెమకు ఏం చేశాడు? లెమకు 182 ఏండ్లు బ్రతికి ఎవరిని కన్నాడు? నోవహును కన్నాడు. ఎవరిని కన్నాడు? ఎంతకాలానికి కన్నాడు? నేను చిన్న జీకే ప్రశ్న పెడతాను, తక్కువ చెప్పాలి. మీరు నేను చూస్తారా టీవీలో అడుగుతున్నారు చిన్న చిన్న ప్రశ్నలు. మెతుశల తన మనమడు పుట్టేటప్పటికి ఎంత వయసు గలవాడు? మెతుశల తన కొడుకును కనేటప్పటికి 187 కదండి. తనకు మనమడు పుట్టేటప్పటికి కొడుకు వయసు 182. మెతుశలకు మనమడు పుట్టేటప్పటికి మెతుశల వయసు ఎంత? అంతండి, 369 కదా. ఇప్పుడు జలప్రలయం ఎప్పుడు వచ్చింది? జలప్రలయం ఎప్పుడు వచ్చిందో చూడండి ఒకసారి. జలప్రలయం చూడండి, 7వ అధ్యాయం ఆదికాండం 11వచనం. నోవహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున. ఏంటి మనం వేసుకుంటాం కదా తారీఖు, నెల, సంవత్సరం, ఆయన కూడా అలాగే వేసేసాడు. నోవహు వయసు ఎంతండి? 600 సంవత్సరము 2వ నెల 17వ తారీఖు. 17వ తారీఖు 2వ నెల 600 సంవత్సరం. జలప్రలయం వచ్చిన డేట్ చెప్తున్నాను నేను, మరి చరిత్రలో జరిగిందే కదా ఇది, అందుకే సాక్ష్యాలు రాసేసాడు. అంటే నోవహుకు 600 సంవత్సరాలు వచ్చినప్పటికి జలప్రలయం వచ్చింది. మెతుశలకు జలప్రలయం వచ్చినప్పటికి వయసు అంత? అమ్మో, మెతుశలకు జలప్రలయం వచ్చినప్పుడు వయసు ఎంత? ఎంతండి? ఎంతండి చెప్పలేరు. అలాగే 369 + 600 టోటల్ ఎంత? 969. ఎంతండి చెప్పండి, పర్లేదు 900. మెతుశల జీవిత కాలం ఎంత? మెతుశల జీవిత కాలం ఆదికాండం 5వ అధ్యాయం 27వ వచనం. మెతుశల దినములన్నీయు 969 ఏళ్ళు. నోవహు జలప్రలయం వచ్చేటప్పటికి నోవహు వయసు 600 అయితే, అప్పటికి మెతుశల వయసు 969. అంటే 969 పూర్తిగా చనిపోయాడు మహానుభావుడు. ఏమొచ్చింది? అదే చెబుతున్నాడు. ఏ ఎందుకు వచ్చింది? ఇతని పేరే అది. ఏది? నేను చచ్చిపోతే వచ్చేస్తుంది, నేను బ్రతుకున్నంతకాలం రాదు. పెట్టాడు నాన్న హానోకు, మహానుభావుడు, భక్తిపరుడు. మెతుశల అంటే ఏదో అనుకున్నాం మనం, ఏమీ కాదు. ఏదో చనిపోగానే అది వచ్చినాం. అది వస్తే ఏమవుతుంది? అందరినీ మింగేస్తుంది. చనిపోయాడండి అలా, వెంటనే జలప్రలయం వచ్చేసింది ప్రేమైన వాళ్ళ. మరి లెమకున్నాడు కదా మధ్యలో, లెమకు మెతుశల కంటే ముందే చనిపోయాడు తెలుసా. తాతగారికి బాగా ఆయుష్ ఎక్కువ. ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుడు అతనికి అంత ఆయుష్ ఎక్కువ కాలం. ఎవరు ఎవరు బ్రతికారంటే తక్కువని చెప్తారు మీరు. ఏమని? మెతుశలని ఎందుకు బ్రతికాడండి చెప్పగలరండి? ఎందుకు బ్రతికాడని చెప్ప, ఎందుకు బ్రతికాడు తెలుసా? ఆయన చచ్చిపోతే వచ్చేస్తా జలప్రలయం, అందుకే ఎక్కువ ఆయుష్ ఇచ్చాడు ఆయనకి. ఇది దేవుని ప్రేమ. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలి ఆయన, ఎందుకు బ్రతకాలి? నువ్వు చచ్చిపోతే వచ్చేస్తుంది అది,
నువ్వు చనిపోతూ వచ్చేస్తావు, అలా రాకుండా ఉండాలంటే నువ్వు కొంచెం కాలం బ్రతకాలి. అందరికంటే ఎక్కువ ఆయుష్ నువ్వు బ్రతకాలి. 969 ఇచ్చాడండి మహానుభావుడికి దేవుడు ఆయుష్. అది బ్రతికిన తర్వాత చనిపోయిన మరుక్షణం వచ్చేసింది జలప్రణయం, ముంచేసిందండి అందరిని ముంచేసింది. ఎవరు జీవజాతులు అన్నీ చనిపోతాయి, దేవుడు ఉండమన్నా మాత్రమే ఉంటాయి, మిగిలివన్నీ చనిపోతాయి, మనుషులు కూడా చనిపోతారు. ప్రేమల ద్వారా చాలా ఘోరం అది జరిగిందని చెబుతున్నాడు. మన భక్తి జీవితంలో జరిగిందే ఆలోచించండి అంటున్నాడు, ఏం జరిగిందో చూడండి అంటున్నాడు, దాన్ని బట్టి మీ జీవితంలో జరుగుతుంది అంటున్నాడు. ఇది నోవహు ఎందుకు చనిపోలేదు అది ప్రశ్న. నోవహు ఎందుకు చనిపోలేదని నోవహు వాడ కట్టుకున్నాడు, మిగతా వాళ్ళు ఎందుకు కట్టుకోలేదు? మిగతా వాళ్ళు కట్టుకోవడం కదా, కట్టుకున్న వాళ్ళు రమ్మన్నా రాలేదు అంతే కదండి. అంటే నోవహు జలప్రలయంలో చనిపోవడానికి కారణం ఏంటి చెప్పండి, ఇప్పుడు చనిపోకుండా ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? వాడండి పాపం వాళ్ళు కట్టుకోలేదు, ఇది కట్టుకున్నాడు వాడ, ఆ వాడేని కాపాడింది అనమాట. ఎందుకు ఈ వాడే అండి, ఆ వాడ కట్టుకున్నందుకు నోవహు కాపాడబడితే ఇప్పుడు మనకెందుకు చెబుతున్నాడు? ఏదైనా విషయం ఉందా దీని వెనకాల, ఏదైనా విషయం ఉందా దీని వెనకాల ఆలోచించాలి. ప్రేమిన వాళ్ళరా, అడ్డుగీత తొలగిపోగానే నోవహు రక్షింపబడ్డానికి కారణం తెలుసా? నీతిమంతుడు నేను నువ్వు అంటాడు. అదే ఆదికాలం 7 అధ్యాయం 1వ వచనంలో ఆయన గురించి చెప్తే ఏమన్నా తెలుసా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. నీతిమంతుడు ప్రమాదానికి ముందైనా వెళ్ళిపోతాడు, లేదంటే ప్రమాదంలో తప్పించబడతాడు. ప్రమాదంలో చనిపోడు, ప్రమాదం నుంచి తప్పించబడతాడు, ప్రమాదానికి ముందే వెళ్ళిపోతాడు. అదే తెలుసుకోవాలి ఇప్పుడు మనం. ఇప్పుడు మనకెందుకు చెప్తున్నాడు నీతిమంతుడు లిస్ట్ అంటే మనల్ని జాగ్రత్తగా ఉండమంటున్నాడు. అందుకే కీర్తన గ్రంథంలో మాట రాస్తాడు, కీర్తన గ్రంథం 92:12-15 చూడగలిగితే, కీర్తన గ్రంథము 92:12-15 చూద్దాం. ప్రేమిన నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొగ్గువే ఇదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వారు దిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకే వారు ముసలితనం మందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉందురు. నీతిమంతుడు అనేవాడు ఉంటే వాడు పిల్ల పిల్ల తరమున దేవుడు కాపాడుతూ ఉంటాడు. ప్రేమైన వాళ్ళారా, నోవహు నీతిమంతుడు కుటుంబాన్ని అంతటినీ కాపాడేశాడు. ముగ్గురు షేము హాము యాపతు, ఈ ముగ్గురు నుంచి ఇప్పుడున్న జనాంగం అంతా విస్తరించారు. ఇప్పుడు మనం ఎవరి సంతానం తెలుసా నీకు తెలుసా? మనం ఎవరి సంతానం అంటే మన నాన్న పేరు తాత పేరు చెప్తాం మనం కదా. మీకు విషయం చెప్పమంటారా, జలప్రలయం అయిపోయిన తర్వాత బ్రతికినాడు ఒకే ఒక్కడు ఆయన నోవహు. ఆయన నుంచి వచ్చిన ముగ్గురు పిల్లలు షేము హాము యాపెత్తు, ఈ ముగ్గురులో మీరు ఎవరి సంతానం చూసుకోండి. ఇంతకు మించి మానవాళి పుట్టడానికి ఆధారాలు లేవు, మానవాళి పుట్టడానికి ఆధారాలు లేవిక. షేము ఆయన సంతానమా మీరు చూసుకోండి, హాము ఆయన సంతానమా, యాపెత్తు ఈ ముగ్గురులో ఎవరో ఒక సంతానమే మనమంతా. ఎందుకో తెలుసా, మిగిలిన వారంతా జలప్రలయంలో చచ్చారు. నిజం జరిగింది, ఈ ముగ్గురు నుంచి మరలా జనం విస్తరించారు. దేవుడు అంటే నాకు నచ్చదు, ఇది మతం అంటాడు. అదే దేవుడు నువ్వు ఈ భూమి మీదకి రావడానికి ఆధారమైన నీ పితరుల్ని ఒకనాడు ఎలా కాపాడాడు తెలుసా? నీతిమంతుడైన నోవహును బట్టి కాపాడాడు. దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు తెలుసు? ఇప్పుడు అదే నీతి నీలో నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకు ఎందుకు? మరలా ప్రళయం రాబోతుంది, మరలా ప్రళయం రాబోతుంది, దాని నుంచి నిన్ను కాపాడాలి, నువ్వు కాపాడబడాలి. కాపాడబడాలంటే ఒకసారి నోవహును చూడండి, నీతిమంతుడైన కాపాడాడు. ఆయన నుంచి వచ్చిన ముగ్గురు నుంచి వచ్చిన సంతానమే ఇప్పుడు మరలా విస్తరించింది. ఒకనాడు ఆదాము సంతానం అంతా భూమి మీద విస్తరించినా వాళ్ళందరినీ తీసేసాడు మొత్తానికి, నోవహు కుటుంబాన్ని ఒకదాన్ని ఉంచాడు. మరణం ఇప్పుడు తీసేస్తానన్నాడు. దేవుడికి న్యాయం ఆయనలు అడుగుతారేమో, ఎందుకంటే ఆయన పిల్లలు మనమంతా, ఆయన వారం. చంపేవాడు ఆయన, బ్రతికించేవాడు ఆయన, అడిగేవాడు అడగలేడు ఆయన్ని. ఇది తెలిసిన మోషే ఒక మంచి మాట అంటాడండి, చాలా అద్భుతమైన మాట, ఆశ్చర్యం అవుతుంది మనకి. చూడండి ఒకసారి ముగించేసుకుంది మాటతో, ద్వితీయోపదేశకాండం, ద్వితీయోపదేశకాండము 32:39 ఇదిగో
ప్రజలారా వినండి, నేను నేనే దేవుడను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేనంటున్నాడు. ఆయన ఉంటే అంటే అప్పటికే ఈ సర్వ మానవాళ్ళని ఎందరో నమ్ముతున్నారు కదా, కాపాడాలి కదా. అసలు వాళ్ళందరినీ చంపడానికి కారణం అదే చూపిస్తాడు, నేనే దేవుడును వేరొకడు లేడు. మృతి నొందించువాడును, చంపేసేవాడు నేనే, మనిషిని బ్రతికించువాడు నేనే, గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడు నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవ్వడూ లేడు. అంటే ప్రజలంతా ఎక్కడున్నారు? దేవుని చేతిలో ఉన్నారు. మనిషిగా మన బ్రతికి ఎక్కడుందో తెలుసా? దేవుని చేతిలో ఉంది. అందుకే అంటాడే, నా చూడును నా అరచేతిలో నేను చెప్పుకున్నాను, మరి ఎక్కడున్నాం? ఆయన చేతిలో ఉన్నాం. మనం మనకది తెలియక ఎవరైనా వస్తే మన అరచేయి చూపిస్తాం, గీత కరెక్ట్గానే ఉందండి, అయితే వాత తెచ్చుకుంటాను మార్చుకుంటాం. నో, ఆయన చేతిలో మనం ఉన్నాం, మన చేతిలో ఏమీ లేదు. తెలుసుకోవాలి ప్రేమైన వాళ్ళ, అంటే ఖచ్చితంగా రాబోతున్నది ఇంకో ప్రమాదం ఉందన్నమాట. దాని నుంచి తప్పించుకోవాలంటే ఏదో సిద్ధం చేశాడు ఆయన. ఈరోజు ఇంతగా విస్తరించిన ప్రతి కుటుంబంలోనూ కూడా ఆయన మన సరిగిన వారిని ఎవరినో ఒకరు ఉంచుతున్నారు. నువ్వు ప్రశ్న అడిగాను, మీ కుటుంబాలు ఎవరున్నారంటే మీరే ఉంటారు, ఉండకపోవచ్చు మిగతా వాళ్ళు. అసలు మీరే ఎందుకున్నారు? ఇదంతా కూడా అర్థం చేసుకోవాలండి. ఏం జరగబోతుంది, ఆయన ఉద్దేశం ఏంటి, ఆ రానున్న ప్రమాదాన్ని ఎలా తప్పించబోతున్నాడు, ఇంటి వారి కొరకు సిద్ధమైన రక్షణ వాడని పెట్టాం టైటిల్ మనం. ఇప్పుడు జరిగిన వాడని చూశారు, అసలైన వాడని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చూద్దాం, ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మొత్తం తండ్రి, మీ ఉద్దేశాలు చాలా గొప్పవి తండ్రి. మీరు రాయించిన మాటలు ఏదో చదువుకుని మేము ఊరుకోవడానికి కాదు నాయన, జరగబోతున్నదని తెలుసుకోవడానికని మీరు చెప్పిన మాటలు ఆంతర్యం తండ్రి. అది గ్రహించి మా జీవితంలో మేము ఎలా తప్పించుకోవాలో, ఏం ప్రమాదం రాబోతుందో, అప్పటికి మేము ఎలా ఉండాలో, ఆ వాడేమిటో, ఇవన్నీ మాకు వివరించండి తండ్రి. మీ పిల్లలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ మహాకృప తోడుగా ఉంచండి తండ్రి. జరగబోతున్న కార్యక్రమం అంతట్లో నా తండ్రి మీరు తోడేయండి. ఇదిగో మీ పిల్లలు శరీర ఆహారాన్ని భుజించుకుండగా నా తండ్రి శక్తిని దయచేయండి, తిరిగి మీ మాటలు రెండు ఆశక్తిని దయచేయండి. ఈ మహాప్రభు తోడేమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు గారి ప్రార్థన వచ్చిన పరమ తండ్రి అందరికీ ఉన్నాం.